హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైజ్ ఈ వీడియోలో నేను గూగుల్ పే యూపీఐ పిన్ అయితే ఎలా చేంజ్ చేసుకోవాలో చూపిస్తాను సో స్క్రీన్ రికార్డ్ అవుతుంది కదా సో స్క్రీన్ రికార్డ్లో మీరు అందరు చూడండి గూగుల్ పే యూపీఐ పిన్ చేంజ్ చేసుకోవడం చాలా సింపుల్ అండ్ మనం డైలీ యూసేజ్లో మన పక్కన మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ ఎవరో ఒకళ్ళు మనం గూగుల్ పిన్ అయితే చూస్తూనే ఉంటారు మనం ఎంటర్ చేసేటప్పుడు బయట పేమెంట్స్ చేసేటప్పుడు సో కొన్ని రోజులకి మీరు అయితే ఆ యూపీఐ పిన్ అయితే చేంజ్ చేసుకోవడం మీకే సేఫ్ అనమాట సో ఇప్పుడైతే ఫస్ట్ యూట్యూ యూపీఐ పిన్ అయితే ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం సో సో దానికన్నా ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనే ఒక బిల్ ఐకాన్ వస్తే ఆ బిల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అయితే పొందగలరు అండ్ ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ మీరు గూగుల్ పే అయితే ఓపెన్ చేసుకోండి నేనైతే గూగుల్ పే ఓపెన్ చేస్తున్నాను సో మీరైతే గూగుల్ పే ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది కదా సో ఇక్కడ మీకు మీ గూగుల్ ఐడి కనిపిస్తూ ఉంటుంది మీ ప్రొఫైల్ సో ప్రొఫైల్ దాని మీద అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్న బ్యాంక్ అకౌంట్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట సో మీ దాంట్లో ఎన్ని ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే యాడ్ చేసి ఉన్నాయో ఎన్ని అయితే డిస్ప్లే అవుతాయి ఇక్కడ సో నా దాంట్లో అయితే సింగిల్ అకౌంట్ ఉంది కాబట్టి సో సింగిల్ అకౌంట్ చూపిస్తుంది దాని మీద అనేది అయితే ప్రెస్ చేయండి ఇక్కడ మీకు ఫర్గౌట్ యూపీఐ పిన్ ఉంది కదా సో ఇక్కడ ఫర్గౌట్ యూపీఐ పిన్ మీద ప్రెస్ చేసి మీరైతే పిన్ అయితే చేంజ్ చేసుకోవాలి సో దానికోసం ఫస్ట్ మీకు మీ దగ్గర మీ డెబిట్ కార్డ్ అనేది ఉండాలి మీ ఏటీఎం కార్డు సో దాని మీద ఉన్న లాస్ట్ సిక్స్టీ డిజిట్స్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి సో నేనైతే సిక్స్ డిజిట్స్ అయితే నా ఏటీఎం కార్డ్ మీద నేను ఎంటర్ చేస్తాను సో ఎంటర్ చేశాక అక్కడ మీకు వ్యాలిడిటీ డేట్ ఉంటుంది కదా కార్డు మీద సో మంత్ ఇయర్ సో ఆ రెండు కూడా మీరు ఇచ్చేయండి ఇక్కడ మీకు రీసెట్టింగ్ యూపీఐ పిన్ అని ఉంటుంది సో మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట బ్యాంక్ నుంచి ఆ ఓటీపీ ఆటోమేటిక్గా డిటెక్ట్ అయితే అవుతుంది సో ఆ ఓటీపీ డిటెక్ట్ అవ్వబోతే మీరు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి సో నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో నెక్స్ట్ మీరు ఇక్కడ న్యూ యూపీఐ పిన్ అయితే మీరు అయితే ఇచ్చేయండి సో నేనైతే నా యూపీఐ పిన్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాను సో నా యూపీఐ పిన్ అయితే నేను ఇక్కడ ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ టిక్ సిమ్ ఉంది కదా సో దాని మీద అయితే ప్రెస్ చేసేయండి సో మళ్ళీ కన్ఫామ్ అయితే అడుగుతుంది సో కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఇంకోసారి అయితే ప్రెస్ చేసేయండి సో ప్రెస్ చేసాక మీకు ఇక్కడ అయితే యూపీఐ పిన్ అయితే అప్డేట్ అయినా అయిపోతుంది సో ఇది మీరు అయితే యూపీఐ పిన్ చేసుకు యూపీఐ పిన్ చేంజ్ చేసుకునే విధానం అయితే సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చితే మీకు కింద లైక్ బటన్ ప్రెస్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ ఇలాంటి మరి ఇన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ దిస్ ఇస్ సిరాజ్ మిట్ విత్ అనదర్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్